నేను ఆయనతో విభేదించింది క్యాపిటల్ గురించి, చిన్న క్యాపిటల్ సరిపోద్దని, లేదంటే స్పెషల్ కేటగిరీస్ చేస్తే పాలసీ విధానం, పాలసీ విధానం, పాలసీ విధానం విసిగిపోయాం. అరే ఒక రోడ్డు మీదకి వెళ్ళి ఒక పెన్షన్ కావాలంటే డబ్బులు ఇవ్వాలా మీకు? ఒక చిన్నపాటి పర్మిషన్ కావాలంటే డబ్బులు ఇవ్వాలా? ఎందుకు నేను మీకు ఎదురు తిరగకూడదు? మీరు అడ్డదిడ్డంగా అవినీతి ఇంత దోపిడీ చేస్తామంటే కామ కూర్చొని చూస్తూ ఉండాలా? అంటే మీకు సపోర్ట్ చేస్తే మీరు ఏం చేసిన దోపిడీ మేము జేజేలు పలకాలా? చొక్కా పట్టుకుని అడుగుతాం, పిచ్చి పిచ్చి వేషాలు అయితే మా దగ్గర. మీకు మీరు చెప్పండి, మీకు నిరుద్యోగ భృతి వస్తుందా? మీకు నిరుద్యోగ భృతి వస్తుంది? రాదు రాదు. మీ అబ్బాయి కరప్షన్, లోకేష్ గారి కరప్షన్. ఎంత కరప్షన్ అంటే మరి ఆ మహాన్ భావుడు మనవళ్ళు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు బాధ కలగదా? ఇసుక ఉచితం అని చెప్పి ప్రజలకు చెప్పి ఈరోజు ఇసుకని లారీ 15,000 చేశారండి. లోకేష్ గారికి ఇదే చెప్తున్నాను, నేను మీకు అండగా ఉండి 15 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. కాపాడతా.